ఇసుక విషయంలో మాత్రం ఆంధ్రజ్యోతి బాధ్యతాయుతంగానే స్పందిస్తోంది. తాజాగా ఎక్కడికక్కడ అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో ఫోకస్ చేస్తుంది. లేటెస్ట్గా చంద్రబాబు గారి ఆదేశాలను కూడా స్ట్రాటజిక్గా హైలైట్ చేసింది. ప్రజలకు మేలు జరగాలని తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం అమల్లో గందరగోళం ఎందుకు వచ్చింది? గతంలో కన్నా ఇప్పుడే ధరలు పెరిగాయన్న విమర్శలు, ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? తవ్వకం, రవాణా ఛార్జీలు ప్రభుత్వం తీసుకుంటుందా? ప్రజలు అలాగే భావిస్తున్నారా? ఈ సమస్య పరిష్కారంపై మీరు ఏ ఆలోచనతో ఉన్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గనుల శాఖ అధికారులను ప్రశ్నించారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ఏ రేటు చెప్తే ఆ రేటుకే వసూలు చేస్తారు వాళ్ళు. ఎంతకు వసూలు చేయమంటే అంతకే వసూలు చేస్తారు. ఫ్రీగా ఇవ్వమంటే ఫ్రీగా ఇచ్చేస్తారు. అక్కడ ఉన్నది అసలు ప్రతి మనిషికి ఆధార్ ఉన్నోళ్ళకల్లా 20 టన్నుల ఇసుక ఏంటి నాకు అర్థం కాల. ఆధార్ ఉన్నోళ్ళకల్లా 20 అంటే ఒక ట్రక్ ఇసుక ఎందుకు అవసరం? ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు అవసరం అవుతుంది ఇసుక? ఎవరికి అవసరమో వాళ్ళకి అమ్మాలి. కానీ ఎప్పుడైతే ఈ రూట్ తీసుకున్నారో పని మనుషుల్ని లేకపోతే కనుక ఈ భవన నిర్మాణ కార్మికులను కూడా పెట్టి తీసుకుంటున్నారు. అది తెలుసు కాబట్టి వీళ్ళు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక బిల్డర్కి కావాలి ఇసుక, లేదా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి కావాలి ఇసుక. కావాలన్నటువంటి వాళ్ళు అయితే ఐడి కార్డు చూపించాలి. ఏది వాళ్ళకి సంబంధించిన ఇంటికి సంబంధించిన పర్మిషన్ చూపించినా పర్లేదు. బిల్డర్లు అయితే వాళ్ళకైనా పర్మిషన్ ఉంటుంది కదా, వాళ్ళ వెంచర్కి సంబంధించి. అది అడిగి అది చూపెట్టి ఇసుక ఇస్తే బెటరా? డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు ఆధార్ కార్డుతో. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు పెడుతున్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ ఉంటుంది. 5 కోట్ల మంది 5 కోట్ల ఇసుక లారీలు పట్టుకుపోవచ్చు కదా, అంత ఇసుక ఉండాలి కదా ఇక్కడ బేసిక్గా. ఇంకోటి ఉచితం అని ఒక పక్కన చెప్తున్నాం, మళ్ళీ ఆ ఛార్జీలు ఆ ట్యాక్సులు అది అని చెప్తున్నాం. దాంతో ఎదురవుతున్నటువంటి అతి పెద్దదైనటువంటిది ప్రజల్ని కాసేపు కన్ఫ్యూజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ కాలం కన్ఫ్యూజ్ చేయలేము.